ఓమై కడవులై అనే రీసెంట్ టైమ్స్లో సక్సెస్ఫుల్గా నడిచినటువంటి తమిళ సినిమాని ఓరి దేవుడు అనే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. తమిళ సినిమా డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టరే మారిముత్తు. ఆయన అశ్వత్ మారిముత్తు, తనే తెలుగు వెర్షన్ కూడా డైరెక్ట్ చేశాడు. కాకపోతే తెలుగు వెర్షన్ డైలాగ్స్ తరుణ్ భాస్కర్, మనకి పెళ్లి చూపులు డైరెక్టర్గా చాలా పరిచయం ఉన్నటువంటి డైరెక్టర్, అలాగే మహానటి లాంటి సినిమాలో అతను నటుడిగా కూడా మనకు తెలుసు. తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి డైలాగ్స్ రాశాడు. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. విశ్వక్ సేన్కి తరుణ్ భాస్కర్కి మంచి ట్యూనింగ్ ఉంది. దీంతో నిజానికి ఆ సినిమా తెలుగు రీమేక్ అనుకున్నప్పుడు తరుణ్ భాస్కర్కే డైరెక్షన్ బాధ్యతలు కూడా అప్పచెప్తుంటాయి. స్క్రిప్ట్లో ఇంకా మార్పులు చేసుకోగలిగి ఉండేవాడేమో ఆయన, కానీ సేమ్ డైరెక్టర్ని తీసుకొచ్చారు. కొంత తరుణ్ భాస్కర్ టేకింగ్ లాగా అనిపిస్తుంది సినిమా చాలా సీన్స్. కాకపోతే విశ్వక్ సేన్ చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తాడు ఈ సినిమాలో. ఇద్దరు కొత్త హీరోయిన్స్ ఉన్నారు ఈ సినిమాలో. అయితే తీసుకున్నటువంటి స్టోరీ లైన్ ఇది పెళ్ళి, పెళ్ళి చుట్టూ జరుగుతుంది. అంటే పెళ్ళి చేసుకున్న తర్వాత ఫిక్స్డ్గా ఉంటారా మనుషులు, మరోవైపు కన్ను తిప్పకుండా ఉంటారా, లేకపోతే ఇంకొక సంబంధం వైపు దృష్టి పెట్టకుండా ఉంటారా, కమిటెడ్గా ఉంటారా, ఉండగలుగుతారా, ఉండలేకపోతే ఏమిటి పరిస్థితి, ఉండగలిగితే ఏమిటి పరిస్థితి, ఇది నేపథ్యం. దీనిలోకి మధ్యలో భగవంతుడు వస్తాడు, అంటే విధాత. విధాత వచ్చి దాదాపుగా మీ రాతల ప్రకారమే నడుస్తుందా అన్న టోన్లో చెప్తాడు. కానీ ప్రధానంగా సమస్య ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు అని చెప్పి తాపీ ధర్మారావు గారు రాసినంత లోతుగా డిస్కషన్ అక్కర్లేదు. కానీ ఎనీ రిలేషన్ అది ఏదో టైంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. వచ్చినప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోగలిగినటువంటి స్వేచ్ఛ ఖచ్చితంగా ఉండాలి, ఇద్దరికీ ఉండాలి, అది భార్యకి ఉండాలి, భర్తకి ఉండాలి. అంటే ఒక డెమోక్రటిక్ వాల్యూ సిస్టమ్ అనేది వివాహ వ్యవస్థలో ఉండాలి. కానీ అది లేకుండా ఒక డిక్టేటర్షిప్ లాంటి పద్ధతి, అంటే కమిటెడ్గా ఇది పెళ్లి చేసుకుంటే మీరు ఇక్కడే ఉండాలి, ఇలాగే ఉండాలి అనే రిస్ట్రిక్ట్ చేయటం అనేది హ్యూమన్ నేచర్కే విరుద్ధం. అది మానవ ప్రవృత్తికే విరుద్ధమైనటువంటి కొన్ని కండిషన్స్ పెట్టడం ద్వారా ఎలా కంట్రోల్ చేయగలరు అంటే, ఈ కథలో మొదట ఒక అమ్మాయితో ప్రేమ నడుస్తుంది. ఆ అమ్మాయిని తను ప్రేమిస్తున్న విషయం తెలియదు అతనికి. చివరికి ఫైనల్గా తనకు తాను ఐడెంటిఫై చేసుకుంటాడు, నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అని భ్రమపడి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తెలుస్తుంది తనతో ఆ అమ్మాయితో తనకున్నది ప్రేమ కాదని. ఆ ప్రేమను మరో చోట వెతికే ప్రయత్నం చేస్తాడు. అయితే ఈ క్రమంలోనే ఆయనకు దైవ దర్శనాలు అవుతాయి. నువ్వు కాదు, నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకుంటాడు అతను. అయితే నిజానికి ఆ యూటర్న్ తీసుకోవడం దగ్గర ఆ రెండో అమ్మాయిని ఎలాగూ తీసుకొచ్చారు సినిమాలోకి, అమ్మాయి కథ తీసుకొచ్చారు కాబట్టి తనతో ట్రావెల్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అనుకుందాం. ఇబ్బందికరంగా మారినప్పుడు ఎనీ రిలేషన్, అది నియంత్రిత్వ ధోరణిలో ఉన్నటువంటి ఏ రిలేషన్లోనైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే స్వేచ్ఛను కోరుకుంటాడు. ఆ కోరుకోవటం అనేది ఆ వ్యవస్థకి విరుద్ధంగా జరుగుతుంది, ఆ వ్యవస్థ మీద తిరుగుబాటుగా జరుగుతుంది అన్న టోన్లో గనక కథను నడిపుంటే ఇంకొక లెవెల్లో ఉండేది సినిమా. కానీ సడన్గా సాంప్రదాయపు టర్న్ ఇస్తాడు. సాంప్రదాయపు టర్న్ ఇచ్చి ఆ మొదటి అమ్మాయికే తిరిగి కమిట్ అయిపోయి ఆవిడతోనే కాపురం చేస్తానని కమిట్ అయ్యి పెళ్లి కొనసాగుతారు. ఇది క్లైమాక్స్. ఇలాంటి కథలు తీసుకున్నప్పుడు విప్లవాత్మకమైనటువంటి పాయింట్ని పట్టుకోవడం మాత్రమే కాకుండా విప్లవాత్మకమైన పరిష్కారాల వైపు కొంతమేరకు చొరవ చూపిస్తే బాగుంటుంది డైరెక్టర్లు. అలా కాకుండా నువ్వు తీసుకునేదేమో న్యూ జెన్ పాయింట్ తీసుకుంటున్నారు, అంటే న్యూ జనరేషన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందిని తీసుకుని దానికి పాత జనరేషన్ పరిష్కారాలు చెప్పడం, దానికి పాత జనరేషన్ పరిష్కారాలు చెప్పడం ప్రధానంగా జరుగుతోంది. అదే ఈ సినిమాలోనూ కూడా జరిగింది. దీంతో ఏంటంటే కొత్త తరం ఆడియన్స్ కొంత డిటాచ్ అవుతారు సినిమా నుంచి, అలాగే పాత తరం ప్రేక్షకులు సినిమా హాళ్ళకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీరు ఏ జనరేషన్ని అడ్రస్ చేస్తున్నారు,
ఏ పాయింట్ మీద అడ్రస్ చేస్తున్నారు అనేది చూసి వాళ్ళకి ఏం కావాలో అది చెప్పే ప్రయత్నం చేయండి. అంతే తప్ప మీరు సాంప్రదాయాలు చెప్పడం ద్వారా కంట్రోల్ చేయగలవు అనుకోవడం తప్పు. తిరిగి పెళ్ళి అనే వ్యవస్థ ఎలాగైతే కంట్రోల్ చేస్తుందో హ్యూమన్ని, అట్లా మీరు సాంప్రదాయాల పేరుతో కంట్రోలింగ్ చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ప్రేక్షకులు. ఇలా ఒక చిన్న అంటే ఒక విచిత్రమైన కథ ఇది. ఆ విచిత్రమైన కథకి అంతే విచిత్రమైనటువంటి స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నారు. ఇందులో విధాత పాత్రలో వెంకటేష్ గారు కనిపిస్తారు, ఆయన అసిస్టెంట్గా రాహుల్ రామకృష్ణ కనిపిస్తాడు. వాళ్ళిద్దరూ వాళ్ళకి ఇచ్చిన మేరకు హాస్యం పుట్టించేటువంటి ప్రయత్నం చేశారు. నిజానికి ఇలాంటి సినిమాల్లో ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేయాలి. ఫస్ట్ హాఫ్లో అందుకు చాలా అవకాశం ఉంది, దాన్ని డైరెక్టర్ ప్రాపర్గా వినియోగించుకోలేదు. వినియోగించుకోకపోవడం, వెంకటేష్ కాకుమాను లాంటి మంచి కమెడియన్ ఉన్నప్పటికీ కూడా వర్కౌట్ అవ్వాల పూర్తి స్థాయిలో. కాబట్టి ఈ లోపాలు సవరించుకుని ఉంటే డెఫినెట్గా ఇది పెద్ద విజయం సాధించే సినిమానే కంటెంట్ వైజ్గా. కాకపోతే ప్రస్తుతం ఆ స్థాయి కాదు, కానీ ఏదో ఒక మేరకు డబ్బులు సంపాదించే ప్రయత్నం అయితే ఈ సినిమా ద్వారా జరుగుతుంది. అక్కడి వరకు మనం గ్యారంటీ ఇవ్వగలం. ఈ సినిమాకు సంబంధించి నేను ఇస్తున్న రేటింగ్ 2.5.